కుటుంపూర్ గ్రామము, మలూరు మండల్, సంగారెడ్డి జిల్లా. మా గ్రామంలో 16-17 సంవత్సరాల నుంచి వినాయకుని ఉత్సవం పెట్టడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం 5 రోజులు మాత్రమే మేము ఉత్సవం పెడతాం ఇక్కడ. మా ఊరు వాళ్ళు మొత్తం, మా గ్రామస్తులు, చిన్నలు పెద్దలు, మా అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు అందరూ, మా గ్రామస్తులు మొత్తము ఇక్కడ వినాయకునికి వచ్చి, మా ఊర్లో మాత్రం ఒకే ఒక గణపతిని మాత్రం కూర్చోబెడతాం మేము. 16-17 సంవత్సరాల నుంచి మా చిన్న ఊరు కాబట్టి ఒకే వినాయకుని కూర్చోబెట్టడం జరుగుతుంది. కావున మా గ్రామస్తులు మొత్తం, గ్రామం మొత్తం, గ్రామ పెద్దలు, చిన్నలు అందరూ, మరియు ఎక్కడైనా వలస పోయిన వాళ్ళు ఉంటే విన, హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చి మా గణేష్ ఉత్సవాల్లో పాల్గొని ఒకరోజు 2 రోజులు ఇక్కడ ఉండి అందరూ తీర్థ ప్రసాదాలు తీసుకొని ఇక్కడ నుంచి వెళ్తారు. మరియు ఇక్కడ 5వ రోజు నాడు గణేష్ నిమజ్జనం చేస్తాము. ఆ రోజు ఇక్కడైతే ఏమవుతుంటాయో, మా గణేష్ దగ్గర లడ్డు కానీ, సేపులు కానీ ఇవన్నీ అరాజ్ చేయడం జరుగుతుంది. అట్లాంటి అరాజ్ చేసిన డబ్బులు మేము వినాయకునికి మాత్రమే వాడుకుంటాము. ఎట్లాంటి దుర్వినియోగం చేయబోటి ఆ డబ్బును, ఆ డబ్బులతోటి మేము ఎన్నో వస్తువులు తెచ్చుకున్నాము, ఆ మందిర్ నిర్వహించుకున్నాము, ఇక్కడ భజన చేయడానికి షెడ్ వేసుకున్నాము, మా అలా ఊళ్ళో ఏదైనా ప్రోగ్రాంలు అయితే ఇటువంటి కొన్ని సామాన్లు తెచ్చుకున్నాము, టేబుల్లే కానీ, భూగాలే కానీ, టెంట్ హౌస్ కానీ, ఇటువంటి మొత్తం తెచ్చుకొని మా ఊరి అభివృద్ధిని చేసుకుంటున్నాము. మరియు ఇలాంటి